అందరికీ నమస్కారం. నేను మీ రోజారాణి. భాగవత కథల్లో భాగంగా మనం ఇప్పుడు నాలుగవ వారంలోకి అడుగు పెట్టేసాం. క్రిందటి వారం వీడియో అప్లోడ్ చేయలేకపోయినందుకు నన్ను మీరందరూ క్షమించాలి. అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. అలాగే ఈ వారం కథ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, కథలోకి వెళ్ళిపోదాం. అయితే వైకుంఠంలో జయ విజయులు అనే ఇద్దరు పార్షదులు ఉండేవాళ్ళు. పార్షదులు అంటే ద్వారపాలకులు అన్నమాట. వాళ్ళిద్దరూ కూడా వైకుంఠానికి ద్వారపాలకులుగా ఉండేవాళ్ళు. అయితే ఒకరోజు ఏమైంది, విష్ణుమూర్తి ఇంకా లక్ష్మీదేవి ఇద్దరు కూడా ఏకాంతంలో ఉన్నారన్నమాట. ఆ సమయంలో జయ విజయులు అక్కడ ద్వారపాలకులుగా ఉన్నారు. అదే సమయానికి సనకస నందనులు అనే బ్రహ్మ ఋషులు విష్ణుమూర్తిని చూడడానికి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ అంటారు జయ విజయులతో, మేము శ్రీహరి దర్శనార్థమై వచ్చాము కాబట్టి మమ్మల్ని లోపలికి పంపించండి అని జయ విజయులను అడుగుతారు. జయ విజయులు అంటారు, లేదు లేదు, వైకుంఠంలో శ్రీహరి ఇంకా లక్ష్మీదేవి ఇద్దరు కూడా ఏకాంతంలో ఉన్నారు, ఈ సమయంలో మీరు వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పి జయ విజయులిద్దరూ కూడా సనకస నందల్ని అడ్డు పెడతారనమాట లోపలికి వెళ్ళనీయకుండా. అప్పుడు ఈ సనకస నందలు బ్రహ్మర్షులు కదా, వాళ్ళకి వెంటనే కోపం వచ్చేస్తుంది. వచ్చేసి వీళ్ళిద్దరిని, మా అంతటివంటి బ్రహ్మర్షులు శ్రీహరి దర్శనార్థానికి వస్తే మీరెవరు లోపలికి పంపించకుండా ఉండడానికి అని చెప్పి వాళ్ళిద్దరి మీద కోపం తెచ్చుకొని, మీరిద్దరు తక్షణమే రాక్షసులై భూలోకంలో జన్మిస్తారని ఒక శాపవాక్కును వదులుతారనమాట. పాపం వెంటనే జయ విజయులిద్దరూ కూడా ఏడ్చుకుంటూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, స్వామి ఇలా జరిగింది, ఈ సనకస నందనులు బ్రహ్మర్షులు మేము రాక్షసులుగా అయిపోయి భూలోకంలో జన్మించారని శాపాన్ని వదిలారు, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అని చెప్పి ఆ విష్ణుమూర్తి పాదాలను పట్టుకుని ప్రార్థిస్తారు. వెంటనే విష్ణుమూర్తి అంటాడు, లేదు లేదు, బ్రహ్మ ఋషులు ఇచ్చిన శాపం కాబట్టి దాన్ని వెనక్కి తీసుకోవడానికి ఎవరి వలన సాధ్యం కాదు, కానీ నేను మీకు ఒక్కటి మాత్రం చెప్తాను, ఏంటంటే 7 జన్మలు విష్ణు భక్తులుగా ఉండి నా దగ్గరికి వస్తారా, లేదా 3 జన్మలు నాకు శత్రువులుగా ఉండి నా చేతే సంహరింపబడి నా దగ్గరికి వస్తారా, ఈ రెండిట్లో మీకు ఏది కావాలో మీరే చెప్పండి అని చెప్పి జయ విజయులకైతే ఒక అవకాశాన్ని ఇస్తాడు విష్ణుమూర్తి. వెంటనే జయ విజయులు అంటారు, స్వామి నిన్ను చూడకుండా ఒక్క క్షణమే కూడా మేము ఉండలేము, అలాంటిది ఇన్ని జన్మలు ఎలా ఉండగలం, కాబట్టి 7 జన్మల కన్నా కూడా శత్రువులైనా సరే 3 జన్మల్లోనే నీ దగ్గరకు వచ్చేస్తామని చెప్పి జయ విజయులు అంటారనమాట. వెంటనే విష్ణుమూర్తి ఇంకా ఆ సనకస నందన బ్రహ్మర్షులు కూడా తథాస్తు అంటారు. విని వెంటనే జయ విజయులు ఇద్దరు కూడా దితి గర్భంలో దైత్యులుగా భూలోకంలో అవతరిస్తారు. ఇద్దరు కూడా ఏక గర్భులు, అంటే ఒక్క తల్లి గర్భం నుంచి వచ్చినటువంటి అన్నదమ్ములు అనమాట, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు. హిరణ్యాక్షుడు కొద్దిగా పెద్దవాడు. అయితే ఇంకా ఎత్తిందే రాక్షస జన్మలు, మహాబలవంతులు, బుద్ధి జ్ఞానం ఆ రాక్షస జన్మంలో సరిగ్గా ఉండవు, కాబట్టి ఏం చేస్తారంటే విపరీతంగా హింసకి పాల్పడుతూ ఉంటారు. హింస అంటే మానవుల్ని హింసించడం, తాపసులని హింసించడం, మహర్షుల్ని హింసించడం, దేవతల్ని హింసించడం, ఇంకా దిక్పాలకుల్ని కూడా హింసించడం. ఎందుకు దిక్పాలకుల్ని దేవతల్ని కూడా హింసించగలిగే శక్తి ఎలా వచ్చింది మరి వాళ్ళకి, చాలా ఘోరమైన తపస్సు చేస్తారు బ్రహ్మ కోసం. బ్రహ్మ వచ్చి వరాలు ఇచ్చేస్తాడనమాట, వాళ్ళు అడిగిన వరాలన్నీ కూడా ఇస్తాడు. హిరణ్యాక్షుడికి కూడా అదే రకంగా వరాలని ప్రసాదిస్తాడు. ఆ వరాల సహాయంతో ఆ హిరణ్యాక్షుడు ఏం చేస్తాడంటే దేవతల్ని హింసించడం మొదలు పెడతాడు, అష్టదిక్పాలకులను కూడా హింసించడం మొదలు పెడతాడు. అష్టదిక్పాలకులు అంటే మనకుంటే 8 దిక్కులకి కూడా ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క పాలకులు ఉంటారనమాట, ఒక్కొక్క అధిదేవత ఉంటుంది, వాళ్ళందరినీ కూడా అష్టదిక్పాలకులు అంటారు. ఆ వాళ్ళందరినీ కూడా హింసించడం మొదలు పెడతాడు. ఇంకా ఈయనకి అనిపిస్తుంది హిరణ్యాక్షుడికి, నేను ఎంత హింసిస్తున్నా మళ్ళీ ఈ ఋషులు వీళ్ళందరూ మళ్ళీ తపోశక్తితోటి మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నారు, కాబట్టి ఇలా కాదు, అసలు వాళ్ళు ఎక్కడైతే తపస్సు చేస్తున్నారో ఆ ప్రదేశాన్ని లేకుండా చేసేస్తే మళ్ళీ వీళ్ళు తపస్సు చేసుకోవడానికి అవకాశం ఉండదు, మళ్ళీ వీళ్ళు ఉద్భవించడానికి అవకాశం ఉండదు అని చెప్పి ఒక మంచి ఐడియా వచ్చేస్తుంది ఆయనకి.
దెబ్బతో ఆ ఐడియాతో ఏం చేస్తాడంటే ఆ భూమిని అంతటినీ కూడా చుట్ట చుట్టేసి సముద్ర జలాల్లో అధోలోకంలో పడేస్తాడు. అబ్బా ఇంకా ఈ ఋషులతో మనకి ఈ బాలంతా వదిలేసింది, మొత్తం మనమే ఏలేయచ్చు అని అనుకుంటాడు హిరణ్యాక్షుడు. ఈ లోపల అల్ల కల్లోలం అయిపోతుంది. భూమిని అంతటినీ తీసుకెళ్లి మన సముద్ర జలాల్లో పడేసేసరికి దేవతలు, అష్టదిక్పాలకులు, మానవులు, ఋషులు, తాపసులు వీళ్ళందరూ కూడా అల్ల కల్లోలం అయిపోతారనమాట. అయిపోయి ఇంకిప్పుడు కాపాడడానికి ఎవరు దిక్కు? మళ్ళీ ఆ మహావిష్ణువే దిక్కు. అందరూ వెళ్ళి ఆ విష్ణుమూర్తికి ప్రార్థన చేయడం మొదలు పెడతారు. బ్రహ్మ కూడా ప్రార్థన చేసి అంటాడు, వసుంధరిని మళ్ళీ యథాతథంగా ఇతఃపూర్వం ఇంతకు ముందర ఎక్కడ ఉండేదో అదే స్థానంలో మళ్ళీ ఉంచమని ఆ విష్ణుమూర్తి పాదాలను పట్టుకుని ప్రార్థిస్తారు దేవతలు, మానవులు, అష్టదిక్పాలకులు, ఋషులు, తాపసులు అందరూ కూడా. అలా ప్రార్థించిన తర్వాత వెంటనే విష్ణుమూర్తి అంగుష్ట పరిమాణము, అంగుష్టము అంటే మన చేతికి ఉండే బటన వేళ్ళు అంత పరిమాణంలో బ్రహ్మ ముక్కురంధ్రం నుంచి ఉద్భవిస్తాడు అనమాట. ఉద్భవించిన వెంటనే వరాహ రూపాన్ని దాల్చి అతి పెద్ద అంటే విశ్వరూపం అనుకోవచ్చు అనమాట, విశ్వమంతా పెరిగిపోతాడు. పెరిగిపోయిన తర్వాత ఆ యజ్ఞ వరాహాన్ని చూసి దేవతలు, అష్టదిక్పాలకులు అందరూ కూడా భయపడిపోతారు. ఏంటి స్వరూపం, ఏంటి స్వరూపం అని చెప్పి భయపడిపోయిన తర్వాత మళ్ళీ దేవతలు కనిపిస్తుంది, మనమే కదా విష్ణుమూర్తిని ప్రార్థించాము, ఆయన మనల్ని కాపాడడానికి ఈ రకమైన స్వరూపాన్ని ఆయన తీసుకున్నాడు అని చెప్పి, ఇది ఎవరో కాదు విష్ణుమూర్తి తాలూకు అవతారమే అని చెప్పి మళ్ళీ అందరూ కూడా స్థిమిత పడతారు. అయిన తర్వాత ఆ యజ్ఞ వరాహ అవతారంలో ఉన్నటువంటి శ్రీహరి మాట్లాడుతుంటాడు. చెప్తాడు, భూమికి ఒక రకమైన వాసన ఉంటుంది, వసుంధరనే భూమి అంటాం అనమాట, భూమినే వసుంధర అంటాం. వసుంధరికి ఒక రకమైన వాసన ఉంటుంది, ఆ వాసనని బట్టి నేను ఈ సముద్ర జలాల్లో ఎక్కడ ఉంది భూమి అన్నది వెతికి పట్టుకోవాలి. ఆ వాసన పీల్చే జ్ఞానం అనేది ఎక్కువగా ఈ వరాహానికి ఎక్కువగా ఉంటుంది, కాబట్టి నేను ఈ వరాహ అవతారాన్ని దాల్చవలసి వచ్చింది అని చెప్పి అంటాడు. ఆ వరాహం చూడడానికి ఎలా ఉంటుందంటే పెద్ద పెద్ద కోరలు ఉంటాయన్నమాట తనకి, విశ్వం అంతటువంటి వ్యాపించినంతటువంటి అంత పెద్ద వరాహం. చెప్పిన వెంటనే దేవతలకి తను ఎందుకు ఆ వరాహ అవతారాన్ని తీసుకున్నాడు అని చెప్పిన వెంటనే సముద్ర జలాల్లోకి దూకేస్తాడు. వాసన చూసి మొత్తానికి భూమి ఎక్కడుందో పట్టుకుంటాడు. సరే ఇంకా దొరికింది కదా తీసుకుపోదాం అని చెప్పి కోరల పైకి ఎక్కిద్దాము అన్న సమయానికి ఎక్కడి నుంచి వస్తాడో హిరణ్యాక్షుడు మళ్ళీ వస్తాడు. వచ్చిన తర్వాత భీకర యుద్ధం జరుగుతుంది హిరణ్యాక్షుడికి శ్రీహరికి. ఎవరు గెలుస్తారు? ఖచ్చితంగా మన ఆపద్బాంధవుడు విష్ణుమూర్తి గెలుస్తాడు. అదే రకంగా విష్ణుమూర్తి చేతుల్లో హిరణ్యాక్షుడు సంహరింపబడతాడు. ఒకటి, జనాన్ని హింసించి రాక్షసుడుగా సంహరింపబడతాడు. రెండోది, విష్ణుమూర్తి ఇచ్చిన వరం ప్రకారము విష్ణుమూర్తి శత్రువుగా అవతరించి ఆయన చేతుల్లోనే సంహరింపబడతాడు. అది అయిపోయిన తర్వాత ఈ వరాహ అవతారం తన రెండు కోరల మీదకి కూడా ఆ వసుంధరిని, భూమిని ఎక్కించుకుని సముద్ర జలాల నుంచి పైకి లేచి మళ్ళీ యథాస్థానంలో భూమిని నిలుపుతాడు ఆ శ్రీ మహావిష్ణువు. వెంటనే దేవతలు, ఆ తర్వాత మన దిక్పాలకులు, మానవులు అందరూ కూడా ఆనందించి ఆ విష్ణుమూర్తికి స్తోత్రం చేస్తారు. మనం కూడా స్తోత్రం చేద్దామా? ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. స్వస్తి.